మహాభారత యుద్ధం 18వ రోజు భీముడు దుర్యోధన తొడలు బద్దలు కొట్టి చంపేశాడు కదా. ఇప్పుడు గదా యుద్ధంలో నాభి కింద కొట్టకూడదు అంటారు, కానీ భీముడు చేస్తే దాన్ని తప్పు అని చెప్పలేదు. ఇది ఏ విధంగా న్యాయం? నిజం. యుద్ధ ధర్మం ప్రకారం, గదా యుద్ధ ధర్మం ప్రకారం నాభి కింద కొట్టకూడదు, కానీ క్షత్రియ ధర్మం అనేది ఒకటి ఉంది. ఏమిటి ఆ క్షత్రియ ధర్మం అంటే, ద్రౌపది వస్త్రాపహరణం చేసినటువంటి సమయంలో ఆ వస్త్రాపహరణ సందర్భంగా ఆమె శ్రీకృష్ణుడిని ప్రార్థించడం, శ్రీకృష్ణుడు అక్షయ వస్త్రాలను ప్రసాదించడం, అదంతా సభాసదులందరూ కూడా చూచి ఆశ్చర్యచకితులు కావడం జరిగింది. ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్య మహాత్యాన్ని అందరూ కూడా ప్రశంసించారు. ఆ సమయంలో కర్ణుడు, ఓ ద్రౌపది నీకు ఐదుగురు భర్తలు ఉన్నప్పటికీ కూడా ఉపయోగం లేకుండా పోయింది, జోదంలో ఆలిని వంటి ఓటు పడినటువంటి ఆరవాణ్ణి ఎంచుకో, నీకు బాగా ఉంటుంది అని చెప్పి దుర్యోధనుడి వైపు చూచి కనుసైగ చేస్తాడు. అప్పుడు దుర్యోధనుడు తన ఎడమ తొడ మీద ఉన్నటువంటి వస్త్రాన్ని తొలగించి ఆ తొడని సరిచి ఆ ద్రౌపదిని వచ్చి కూర్చోమని సైగ చేస్తాడు. అది చూచాడు భీముడు. వెంటనే భీముడు ఈ ద్రౌపదీదేవిని తొడ మీద కూర్చోమని అవమానం చేశావు గనక రాబోయేటువంటి మహాభారత యుద్ధంలో నీ తొడలని బ్రద్దలు బట్టి నిన్ను సంహరిస్తానని చెప్పి శపథం చేశాడు. నా ప్రతిజ్ఞ కనుక నేను నెరవేర్చుకోకపోయినట్లయితే నేను పితృపితామహుల యొక్క గతులకి తప్పినటువంటి వాడిని అవుతాను అని కూడా అన్నాడు. ఇది ప్రతిజ్ఞ. ఈ ప్రతిజ్ఞ ప్రకారం తన యొక్క ప్రతిజ్ఞను నెరవేర్చుకోవడం క్షత్రియమైన క్షత్రియోచితమైనటువంటి ధర్మం. ఈ క్షత్రియ ధర్మం కోసమే దుర్యోధనుడి యొక్క సోదరులు 99 మందిని, దుర్యోధనుడిని 100 మందిని కూడా భీముడే చంపాడు. న్యాయంగా చాలామంది అభిమన్యుడి చేతికో ఎవరికో చిక్కారు. చిక్కినప్పటికి కూడా వాళ్ళు వదిలిపెట్టేశారు. వాళ్ళు ఓడిపోయి చేతికి చిక్కినా సరే వాళ్ళని చంపకుండా వదిలేశారు. ఎందుకంటే భీముడు చంపాలి కదా. అంటే ఆ రోజున ప్రతిజ్ఞా నిర్వహణ అనేటువంటిది కూడా చాలా ప్రధానమైనటువంటి విషయం. అందుకనే తన ప్రతిజ్ఞను తాను నెరవేర్చుకున్నాడు. ఇదే విషయం గాంధారి కూడా అడిగింది, ఏమయ్యా ఆ తొడల మీద బట్టి చంపావే, ఇది ధర్మం కాదు కదా అని అంటే, అప్పుడు భీముడు కూడా చెప్పాడు, ఇది ప్రతిజ్ఞ పాలన, నా ప్రతిజ్ఞను నేను నెరవేర్చుకోవాల్సి వచ్చింది అన్నాడు. కనుక ఇది ప్రతిజ్ఞా ధర్మం, ప్రతిజ్ఞా పాలన క్షత్రియోచితమైనటువంటి ధర్మం కనుక అలా చేయాల్సి వచ్చింది. యుద్ధ ధర్మం ప్రకారం మాత్రం తప్పే. కానీ అన్ని చోట్ల యుద్ధ ధర్మమే కుదరదు. కొన్ని సందర్భాల్లో ఈ ధర్మానికి ఆ ధర్మానికి క్లాష్ వచ్చినప్పుడు ప్రతిజ్ఞా పాలన తప్పనిసరిగా అవసరమైనటువంటిది. ఆ ప్రకారంగానే భీముడు దుర్యోధనుడిని చంపడం జరిగింది.